జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు. అద్భుతంగా ఉంది. ఇప్పుడు దాకా చేసిన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్. బాగానే ఉంది. సచివాలయాలు కానీ అన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా ఉంటుంది. పథకాలు సచివాలయాలు పెట్టినాక అన్నీ రైతులకి కానీ సక్రమంగా చేకూరుతూ ఉన్నాయి. వాలంటీర్లు అందరూ సక్రమంగా సమర్థంగా పనిచేస్తూ ఉన్నారు. మనం విలేజ్లో 50 రేషన్ కార్డులు ఒక వాలంటీర్ ఉంటున్నారు కదా, అందరూ పర్ఫెక్ట్గానే ఖచ్చితంగా బాగానే చేస్తున్నారు. ఇబ్బంది లేదు. పెన్షన్ కానీ రేషన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు హయాం ఉన్నంత వరకు టీడీపీ రాదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్పితే లేదు. అసలు చంద్రబాబు నాయుడు చచ్చిపోతే కానీ అప్పగించడం కాదు. కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు పప్పు అని అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మళ్ళీ ఇంక కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అతని గురించి పోటీ ఇస్తుంది బీజేపీ ఈక్వల్గా అంటే చెప్పలేము. అది టీడీపీ అయితే పోటీ ఇవ్వలేదు, అసలు ఖచ్చితంగా ఇవ్వలేదు. టీడీపీ కాంగ్రెస్ అయిపోయినట్టు, భూస్థాపితం అయిపోయినట్టు. మళ్ళీ నెక్స్ట్ సీఎం కానీ జగనే, ఇంకా ఎవరు లేరు. ఇంకా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.